వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ క్విన్. ఈరోజు వచ్చేసి నేను పన్నీర్తోని బిర్యానీ చేయబోతున్నానండి. చాలా సింపుల్గా ఉంటుంది పన్నీర్ బిర్యానీ, తక్కువ మసాలా పెట్టి చేయబోతున్నానండి. ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను మీకు. నేను స్టవ్ పైన బాండి పెట్టుకున్నానండి, గ్యాస్ వెలిగించుకున్నాను. 3 స్పూన్లు ఆయిల్ వేసేసుకుంటున్నాను. మీ ఆయిల్ ఉంటే ఆయిల్ వేసేసుకోండి, లేదంటే నెయ్యి వేసేసుకోండి. నేనైతే నెయ్యి వేసేసుకుంటున్నాను. నెయ్యి వేడెక్కిన తర్వాత పన్నీర్ ముక్కలు ఇలా వేసేసుకుంటున్నాను. నెయ్యిలో గోల్డెన్ రంగు వచ్చేదాకా వేయించుకోవాలి. ఇవి చాలా బాగుంటుందండి పన్నీర్ బిర్యానీ, సూపర్గా ఉంటుంది. ఇలా గోల్డెన్ రంగులోకి వచ్చేదాకా ఇలా వేయించుకోవాలండి. మనం రైస్లోకి వేసేటప్పుడు ఈ ముక్క విరిగిపోకుండా ఉండడానికి వేయించుకోవాలండి. తర్వాత గిన్నె పెట్టేసుకున్నాను బిర్యానీకి. మనం పన్నీర్ ముక్కలు వేయించుకున్న నెయ్యి ఉంటుంది కదా, అది వేసేసుకొని మళ్ళీ 2 స్పూన్ల ఆయిల్ వేసేసుకున్నానండి. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత మసాలా దినుసులన్నీ వేసేసినాను, బిర్యానీ మసాలా దినుసులన్నీ వేసేసినాను. ఇలా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు వేయించుకోవాలి. గోల్డెన్ రంగులోకి వచ్చేదాకా వేయించుకోవాలి. చాలా ఈజీగా ఉంటుందండి పన్నీర్ బిర్యానీ చేయటము. ఇప్పుడు ఉల్లిపాయలు వేగిన అది ఉడికిన తరువాత టమాటా ముక్కలు వేసేసుకుంటున్నాను. ఇప్పుడు తగినంత ఉప్పు వేసేసుకుంటున్నాను. తగినంత పసుపు వేసేసుకుంటున్నాను. 1.5 స్పూన్ కారం వేసేసుకుంటున్నాను. తర్వాత వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుంటున్నాను. తర్వాత వచ్చేసి గరం మసాలా పౌడర్ వేసేసుకుంటున్నాను. మొత్తం ఇలా కలిపేసుకుంటున్నాను. ఇలా కలిపేసుకున్న తర్వాత వచ్చేసి పచ్చి బఠానీలు వేసేసుకుంటున్నాను. ఇప్పుడు మొత్తం బాగా కలిపేసుకోవాలి. ఒక 2 సెకండ్లు మూత పెట్టేస్తున్నాను. తర్వాత ఓపెన్ చేసి చూస్తున్నాను. ఇగో ఇలా ఉడుకుతుంది చూడండి మొత్తము. ఇప్పుడు ఈ గ్లాస్ ఈ గ్లాస్తోని 6 గ్లాసులు నీళ్లు వేసేసుకుంటున్నాను. 3 గ్లాసుల బియ్యం వేసేసుకున్నానండి నేను, అందుకు 6 గ్లాసుల నీళ్లు పోసుకుంటున్నాను. ఇలా పోసేసుకున్నానండి, 6 గ్లాసుల నీళ్లు పోసేసుకున్నాను. బాగా ఉడకనివ్వాలి. చూడండి ఇలా బాగా ఉడుకుతున్నాయి చూడండి. ఇలా ఉడికేటప్పుడు నేను బియ్యం వేసేసుకుంటున్నాను. నేను నార్మల్ బియ్యమే వేసేసుకుంటున్నానండి, బాస్మతి బియ్యం ఏమీ వాడటం లేదు. మూత పెట్టేసుకుంటున్నాను. ఒక 5 నిమిషాలు పెట్టేసిన తర్వాత ఇలా ఉడుకుతుంది చూడండి.
ఇప్పుడు పన్నీర్ ముక్కలు వేసేసుకుంటున్నాను. పెడతలే ఇలా వేసేసుకొని మనం నిదానంగా అన్నాన్ని కలపాలి. ముక్క విరగకుండా కలుపుకోవాలి. ఇలా మొత్తం నీట్గా కలిపేసుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టేసుకుంటున్నాను ఒక 5 నిమిషాలు. ఇప్పుడు పెరుగు పచ్చడి చేయబోతున్నానండి. పెరుగు పచ్చడిలోకి టమాటో, ఉల్లిగడ్డ, క్యారెట్ ఇలా సన్నగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు పెరుగులోకి వేసేసుకుంటాను వీటినల్లా. నీట్గా దీ వెమ్ములు, నువ్వు తిక్క తిక్క దియ్యాకు. పన్నీర్ బిర్యానీలోకి పెరుగు పచ్చడి చాలా బాగుంటుందండి. అసలు ఇలానైనా చేసుకోవచ్చు, లేదంటే కర్రీ మాదిరి అయినా చేసుకోవచ్చు అండి. మా ఇంట్లో ఇలానే ఇష్టపడతారని ఇలానే చేసేసుకుంటాను. తగినంత ఉప్పు వేసేసుకుంటున్నాను. ఇది మూత పెట్టేసుకున్నానండి. ఇప్పుడు చూడండి, బిర్యానీ రెడీ అయిపోతుంది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. కట్ చేయి. ఒక 5 నిమిషాలు మళ్ళీ మూత పెట్టేసుకుంటున్నానండి. మళ్ళీ ఓపెన్ చేసి చూసే చూడండి ఎంత బాగా వచ్చింది. చూడండి పొడి పొడిగా అసలు బాగా వచ్చింది. వేడి వేడి పన్నీర్ బిర్యానీ రెడీ అయింది. చూడండి, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా బా.